తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఆంధ్రాకి పాకినాయి. ఎందుకు అని అంటే, ఎగ్జాంపుల్ విజయసాయి రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ కల్వ సుజాత గారు కంప్లైంట్ ఇచ్చారు. అసలు ఆ కంప్లైంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది, దాని వెనక ఏం జరిగింది, మరి బీఆర్ఎస్ వైసీపీకి ఫండింగ్ చేస్తుందని ఆమె ఆరోపిస్తున్నది, విమర్శలు చేస్తున్నది. సో ప్రస్తుతం నా ముందు కల్వ సుజాత గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడు. నమస్తే మేడం. నమస్తే మ్యామ్. ఎందుకు ఇక్కడ నుంచి ఆంధ్ర కదా వాళ్ళు, అంటే నేను అదే అంటున్నా, జాతీయ పార్టీ అయితే ఒక సమస్య ఉంటే మాట్లాడుతున్నారు అంటే ఒక నిమిషం దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. సంబంధం లేని తెలంగాణ గురించి మీరు ఎందుకు మాట్లాడారు అనేది మా క్వశ్చన్. మీకేం సంబంధం తెలంగాణ ఇష్యూలో మాట్లాడడానికి? మీరు విభజన గురించి ఏమైనా మాట్లాడితే సరే, దాని గురించి ఎవరైనా చర్చలు చేస్తాం, దాని గురించి మాట్లాడతాం, అది హుందాగా ఉండాలి చర్చలు కూడా. ఒక చట్ట సభల్లో కూర్చొని ఒక ప్రభుత్వం కూలిపోతుంది అని, 3 నెలల్లో కూలిపోతుంది అని ఒక రాజ్యసభ సభ్యుడు సభ నిండా ఉన్నటువంటి పరిణామంలో అందరూ ఉండగా స్పీకర్ సమక్షంలో ప్రభుత్వం కూలిపోతుంది అనే మాట చట్టానికి విరుద్ధం, రాజ్యాంగానికి విరుద్ధం, ఒక కాన్స్టిట్యూషన్కి విరుద్ధం, ఏ విధంగా మాట్లాడగలిగినో? సరే మాట్లాడిండు, అది తప్ప ఒప్ప అనేది సెకండరీ. మాట్లాడినప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, ఈరోజు పార్లమెంటు వ్యవహారాలు నడిపిస్తున్నటువంటి ఈరోజు బీజేపీ పార్టీ, మరి దీన్ని ఎందుకు యాక్సెప్ట్ చేసింది? నేను ఒక చిన్న విషయంలో దీంట్లో ఉదాహరణ చెప్తాను. రాహుల్ గాంధీ గారు ఏం తప్పు చేసిండని సస్పెండ్ చేసిండు, ప్రశ్నిస్తే సస్పెండ్ చేసిండు. ఈరోజు ప్రభుత్వాల్ని కూల్చేస్తామన్న వ్యక్తిని పార్లమెంట్లో కంటిన్యూగా ఇంకా కూడా సభలు నడుస్తూనే ఉన్నాయి, మరి ఎందుకు ఆ వ్యక్తిని యాక్సెప్ట్ చేసిండు? ఎందుకు ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు, ఆయన మీద ఎందుకు కేసులు పెట్టలేదు, ఎందుకు సస్పెండ్ చేయలేదు? అవునా కదా, కాబట్టి వాళ్ళు యాక్షన్ తీసుకోలేదు. ఇది ఎంత ప్రమాదకరము అంటే, ఒక ప్రభుత్వాన్ని కూల్చేస్తాము అనే మాట ఎంత హుందాగా మాట్లాడాల్సి వచ్చింది, ఎంత కేసీఆర్ ఉన్నాడు అనుకోవచ్చా? లేకపోతే ఆయనకి ఇందులో ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం ఏమున్నది? ఆల్టర్నేట్ మేము 39 మే త్వరలోనే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు అని వీళ్ళు ప్రగల్భాలు మాట్లాడుతుంటే, వైఎస్ఆర్సిపికి ఇక్కడ నాయకులు లేరు, కార్యకర్తలు లేరు. అలాంటి సంబంధం లేని రాష్ట్రం గురించి ప్రభుత్వం కూలిపోతుంది అని ఒక చట్ట సభలో కూర్చొని ఎట్లా మాట్లాడతాడు విజయసాయి రెడ్డి అంటున్నా? నీ హోదా కన్నా కనీసం మర్యాద ఉంచుకోకుండా, వయసుకు కూడా మర్యాద ఉంచుకోకుండా ఈ విధంగా మాట్లాడి ఈరోజు ప్రజలు ఇచ్చిన తీర్పుని అవమానిస్తావు నువ్వు? గతంలో బీఆర్ఎస్ నాయకులు కూడా అన్నారు కదా, కడియం శ్రీగారు అన్నాడు, పల్లా రాజేశ్వర రెడ్డి అన్నాడు. ఈరోజు చట్ట సభలో కూర్చొని మాట్లాడిండు, చట్ట సభలో కూర్చొని ఇలాంటి మాటలు మాట్లాడితే ఆన్ రికార్డ్, ఆన్ రికార్డ్, ఇది ఆన్ రికార్డ్. నేను మొత్తం మీకు కావాలంటే వీడియో కూడా ఉంది, మాట్లాడిన మాటలు ఇది, నేను కంప్లైంట్ ఆయన మాట్లాడిన, ఇది పార్లమెంట్ లో మాట్లాడిన మాటలు, నేను యాజ్ ఇట్ ఈజ్ గా ఇందులో లెటర్ లో రాసి కంప్లైంట్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో అలాగే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం జరిగింది. ఇందులో ఒక్క మాట కూడా వేరే నేను ఎంటర్ చేయకుండా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నేను ఎంటర్ చేసి ఇచ్చినటువంటి మా విషయం. కాబట్టి మీరు వీడియో కూడా చూసుకోవచ్చు, దీనికి అటాచ్ చేయండి మీరు లింక్కి. ఎందుకంటే ఒక చట్ట సభకు మర్యాద ఉంటుంది, ఒక ప్రభుత్వాన్ని కూర్చోబెట్టేటప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి ఓటు తీర్పుని గౌరవించాలి. మరి ఓటు తీర్పుని గౌరవించకుండా నువ్వు అమర్యాద చేసి పడిపోతుంది ప్రభుత్వము అని అంటే, కేవలం ప్రభుత్వాన్ని నిందించడం కాదు, ప్రభుత్వాన్ని దించే ప్రయత్నం కాదు, ప్రజలిచ్చిన తీర్పుని అవమానించడం గానే మేము భావించి దీని మీద యాక్షన్ తీసుకొని ఆయన మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఇమీడియట్గా బుక్ చేయాలని మేము అక్కడ ఉన్న సీఏలకి ఏసీపీని కోరడం జరిగింది. వాళ్ళు కూడా ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటామన్నారు. మా నాయకులు అందరు ఉన్నారు, వాళ్ళు ఫర్దర్ దాని మీద ఏం ఆలోచన చేస్తారో వాళ్ళు చూసుకుంటారు దాని మీద. ఇంకోటి మా కనుమారాలు ఉన్నాయి, ఫండింగ్ చేస్తున్నారని కాదు, దీని వెనకాల పెద్ద ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి అనే అనుమానం వస్తుంది. ఎందుకంటే వైఎస్ఆర్సిపికి సంబంధం లేని మాట రాజ్యసభలో ఎందుకు మాట్లాడిండు? గతంలో మీరు ఒకళ్ళకొకళ్ళు ఇచ్చిపుచ్చుకున్నారు తెలంగాణ ఎన్నికల్లో వాళ్ళు, ఇప్పుడు ఆంధ్ర జరగబోయే తెలంగాణ ఎన్నికల్లో మొన్న వీళ్ళు, గతంలో జరిగిన ఆంధ్ర ఎన్నికల్లో వైఎస్ఆర్సిపికి కేసీఆర్ ఫండింగ్ చేయడం, ఇవన్నీ మనం చూసినాం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూల్చేసి కేసీఆర్ని మళ్ళీ ఎక్కించాలని ఒక దీంతో ఉన్నారేమో. కాబట్టి దీని వెనకాల లక్షల కోట్ల, వేల కోట్ల, వందల కోట్ల అనేది తేలాల్సినటువంటి అవసరం ఉంది. అధికారం కోల్పోయింది కదా బీఆర్ఎస్, వైసీపీకి ఎందుకు ఫండింగ్ చేస్తారు, వీళ్ళకి ఏమొస్తుంది? తెలంగాణలో 7 లక్షల కోట్ల అప్పు చేసిండు. నేను టాపిక్ డివైడ్ చేయదలుచుకోలేదు, కానీ కేసీఆర్ దగ్గర లక్షల కోట్లు ఉన్నాయి. నిన్న మా వెంకటరెడ్డి గారు కూడా చెప్పిండ్రు, ఇంకా ఎందుకు సొంతంగా
ఈ ఎయిర్ప్లేన్ వాడుకుంటున్నారు, ఎందుకు సరెండర్ చేయలేదని. ఎప్పుడో ఒకప్పుడు పారిపోయే ప్రయత్నంలో కేసీఆర్ ఉన్నారు కాబట్టి దాన్ని సరెండర్ చేయాలని కోరి, వేల కోట్లు లక్షల కోట్లు వాళ్ళ దగ్గర తెలంగాణల దగ్గర దోచిన డబ్బులు ఉన్నాయి, తెలంగాణల సొమ్ము కాబట్టి. ఈరోజు ప్రభుత్వంలో మళ్ళీ కూర్చొని ఇంకాస్త మిగిలినటువంటి ప్రజల ఆత్మగౌరవాన్ని, ప్రజల కష్టాన్ని దోచుకోవడానికి మళ్ళీ రెడీగా ఉన్నారు. ఎందుకంటే మీరే చెప్తున్నారు, రోజు ఉదయం లేస్తే ప్రభుత్వం కూలిపోతుంది, ప్రభుత్వం కూలిపోతుంది అని మాట్లాడుతున్నటువంటి వీళ్ళకి ఎంతసేపు పాలిటిక్స్, ప్రభుత్వంలో అధికారంలో ఉండాలి కేసీఆర్ ముఖ్యమంత్రిగా. కానీ ప్రజలకి గతంలో చేసిన తప్పిదాలు, మా వల్ల తప్పిదం జరిగింది, మేము ఈ ఐదేళ్లు మీరు ప్రతిపక్షంలో కూర్చున్నాము, మేము సరిదిద్దుకుంటామనే మాట మాట్లాడుతున్నారా? ఎంతసేపు, కొద్ది రోజులే, ఏడాదని కేసీఆర్ అవకాశం ఇచ్చి చూద్దామంటాడు, కేటీఆర్ 2-3 నెలల్లో ప్రభుత్వం కూలిపోతుంది అంటాడు, వీళ్ళ సహచర మిత్ర బృందం రాజ్యసభలో మాట్లాడతారు. అంటే ఈరోజు తెలంగాణ ప్రజలు మాకిచ్చినటువంటి మ్యాండేట్ని అవమానిస్తారు కాబట్టి ప్రజలు ఎంతో ధైర్యంతో కేసీఆర్ని దింపాలి ఎట్టి పరిస్థితుల్లో అని దింపారు. వారికి ఎలాంటి నష్టము జరగనీయకుండా, అంటే ప్రభుత్వం కూలిపోతే మళ్ళీ ప్రజలకే నష్టం కదా కేసీఆర్ వల్ల, కాబట్టి ప్రజలకు ఇచ్చిన హామీల్ని మేము నెరవేర్చుకుంటూ, ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకుంటూ ప్రజల పాలన, ప్రజాపాలన మాది నడుస్తుంది. ఈ పాలన పూర్తిగా 5 ఏండ్ల కోసం నడిపించుకోవడానికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు కాబట్టి ఈ తీర్పుని ఎవరైనా అంగీకరించాల్సిందే. ప్రజా తీర్పుని మేము ప్రజలకు కూడా, మీరు గమనిస్తున్నారు, అన్నీ చూస్తున్నారు, రాబోయే ఎన్నికలు చాలా ఉన్నాయి కాబట్టి మీరు గమనించి, కేసీఆర్ నేను ఎలాంటి వేరే టాపిక్లో వెళ్లకుండా కేవలం విజయసాయిరెడ్డి గురించి, కేసీఆర్కి వాళ్ళకు ఉన్నటువంటి బంధాల గురించే ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నా. ప్రజలు ఇవన్నీ గమనిస్తుర్రు, ప్రజలు మాకు గెలిపించిండ్రు, ఇంత పెద్ద ఆశీర్వాదం ఇచ్చిర్రు, వాళ్ళకు మంచి పనులు చేయడం కోసమే ప్రభుత్వం ఉంటుంది, దీంట్లో అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదు. స్థాయిలో ఉండి రండా అని మాట్లాడిండు ఆ కేసీఆర్ని రేవంత్. మళ్ళీ మీరు టాపిక్ డివైడ్ చేస్తున్నారు, అయినా కానీ దానికి అంటే దాని మీద బాల్కసుమన్ చెప్పులేపిండు, చెప్పుతో కొడతా ఇలాంటి వ్యాఖ్యలు చేసి చిల్లరగాడు మాట్లాడినటువంటి మాటలకి ఒకటి వాళ్ళందరూ గుర్తుంచుకోవాల్సింది ఒకటి, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అయినందుకు వాళ్ళు ఏ భాషలో మాట్లాడితే అర్థమవుతుందో ఆ భాష మా ముఖ్యమంత్రి గారు మాట్లాడు. మరి మాజీ సీఎంకి రండా అంటే నేను ఇగిన వచ్చిందే, మరి మా సీఎంకి ఈరోజు తెలంగాణ ప్రభుత్వ సీఎంకి మీరు చెప్పు లేపితే కుక్క కాటుకి చెప్పు దెబ్బ మేము కూడా చూపించేది మాకు చేతనైతుంది. కానీ ఒక మహిళ చేత అసహ్యంగా తిట్టించుకోవద్దు అంటున్నా నేను బాల్కసుమన్కి, నీకు నోరుకు అదుపు లేదు, ఏదో నా కులం, నేను ఒక దళిత కుటుంబం, నేను దళితుని కాబట్టి ఏది మాట్లాడితే అది చెల్లుతుంది, నన్ను ఎవరు ఏమనరేరు అనుకుంటే మాత్రం ఈ ప్రభుత్వము అండ్ తెలంగాణ ప్రజల ఆశీర్వాదం మాకున్నంత వరకు నువ్వు రేవంత్ రెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారి మంత్రులకు కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ, తెలంగాణ ప్రభుత్వంకి తలలో ఒక ఎంటిక కూడా పీకలేవు బాల్కసుమన్. నీ మాటల వల్ల ఈరోజు చీతు అని నీ మీద మొహం మీద ఉంసే పరిస్థితి తెలంగాణ ప్రజల వద్ద నువ్వు కల్పించుకున్నావు. కానీ నేను మాట్లాడదలుచుకోలేదు, మీరు వద్దన్న క్వశ్చన్ చేశారు కాబట్టి నేను ఆయనకు ఒకటే మాట, ఇలాంటి మాటలు ఎవడు మాట్లాడినా ఊరుకునేది లేదు. కేసీఆర్కి నేను ఒక్కటే మాట అడుగుతున్నా, కేసీఆర్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని రండా అని అన్నప్పుడు ఇవ్వే నోళ్ళు ఎందుకు లేవ్వలేదు? ప్రతి ఒక్కరు మనిషినే, ఆయన ఇంకా కేంద్ర మంత్రి, అప్పుడు సిట్టింగ్ మంత్రి, ఇప్పుడు కూడా ఇంకా సిట్టింగ్ మంత్రి, అలాంటి వ్యక్తిని ఒక కేంద్ర మంత్రిని పట్టుకొని రండా అన్నప్పుడు ఇదే బాల్కసుమన్ చేతిలో చెప్పు లేసి కేసీఆర్కి ఎందుకు కొట్టలేదు అని అడుగుతుంది. నీకైతే ఒక న్యాయం, నాకైతే ఒక న్యాయమా? నువ్వు మరి ఉద్యమం చేసినవని అంటావు కదా, ఉద్యమం చేసినప్పుడు ఓయూలో నీకు అతేంద్ర అందరు తెలియదా? నువ్వు ఎంతమందిని పొట్టాలు పెట్టుకున్నావు, ఎంతమందిని చంపినావు, ఎంతమంది ఆడపిల్లల ఉసురు పెట్టుకున్నావు అందరికీ తెలుసు కదా. ఇంకా నా నోట ఇలాంటి మాటలు నువ్వు తిట్లు తినకు. మా వాళ్ళు అన్ని జిల్లా కేంద్రాలలో, జిల్లాల్లో, నియోజకవర్గాల్లో నీ సంగతి ఏందో చూపిస్తున్నారు. కానీ నేను అనుకోవడం ఏంటంటే ఈ చిల్లరగాని గురించి మాట్లాడి నోరు ఖరాబ్ చేసుకోవడం కాదు, వాడికి తగినటువంటి శిక్ష ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ అయింది, వాడికి తగినటువంటి శిక్ష ప్రభుత్వము, అధికారులు చేస్తారనే నేను చెప్తున్నా. ఇలాంటి చిల్లర మల్లర మాటలు మరోసారి ఎవరు మాట్లాడకుండా అట్లాంటి దుర్మార్గులు శిక్షించాలని కూడా నేను అధికారుల్ని కోరుతున్నా. ప్రభుత్వం ఉందాగా సజావుగా నడుస్తోంది,
నడుస్తున్న ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేస్తే ఎవ్వరని కూడా వెనక ముందు చూసేది లేదు. ఎవరు తప్పు చేసినా శిక్షకు అర్హులే. విజయరాయ సాయి రెడ్డితో పాటు కేసీఆర్ కూడా ఆ శిక్షకు అర్హుడే, బాల్కా సుమన్ కూడా శిక్షకు అర్హుడే. ఎవరైనా చట్టానికి కానీ ప్రభుత్వానికి విరుద్ధంగా వ్యతిరేకంగా పోతే ఎవరికైనా తప్పదు అని నేను చెప్తున్నా, ఈరోజు హెచ్చరిస్తున్నా. ప్రజలు అధైర్యపడద్దు, కాంగ్రెస్కి మీరు ధైర్యమైనటువంటి మెజార్టీ ఇచ్చిండ్రు, ఈరోజు మీకోసం మేము పరిపాలన చేస్తాం. ఇలాంటి వాళ్ళు ఎవరు వచ్చినా మేము ఎదుర్కోవడానికి మాకు అనుమానాలు లేవు కాబట్టి. అరే మేము కంప్లైంట్ ఇస్తే వాళ్ళే తీస్తారు, ఆధారాలు ఉంటే నేను ముందు పెడుతుంటే కదా. మరి ఎందుకు విజయ సాయి రెడ్డి ఇందులో కల్పించుకొని మాట్లాడాల్సి వచ్చింది? ఏ లాభము, ఏ సొంత లాభము వాళ్ళకు? జగన్మోహన్ రెడ్డికి ఆయనకు లాభం లేదే? ఎందుకు తెలంగాణలో ఏలు పెట్టిండ్రు? ఎందుకు ఒక చట్ట సభలో మాట్లాడిండ్రు? వాళ్ళకి తెలియదా ఇది తప్పు అని? తెలుసు కదా, తెలిసినా కూడా మాట్లాడిండ్రు అంటే స్వలాభం లేకుండా మాట్లాడరు కదా. తెలివి లేనోడా? కనీసం వయసు ఏమన్నా చిన్న పిల్లగాడు 28 ఏళ్లకో 25 ఏళ్లకో పోయి రాజ్యసభలో కూర్చోలేదు కదా. మరి అనుభవం ఉన్నోనివి ఇట్లా మాట్లాడినామంటే నీ వెనకాల అంత ఈజీగా వదిలే వ్యవహారం కాదు ఇది. దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది, దీని వెనకాల మాఫియా చేస్తున్నారు బీజేపీ, బీఆర్ఎస్, వైఎస్ఆర్సిపి కలిపి అనేది నా అనుమానము. కాబట్టి దీని మీద విచారణ జరపాలి. తెలంగాణ పోలీసు పార్లమెంటుకు కూడా ఆదేశాలు ఇవ్వాలి, ఈ కేసు విచారణ జరపమని. ఆయనకి ఇమీడియట్గా సస్పెండ్ చేయాలి, ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి. ఈ రెండుతో పాటు బేషరదుగా తెలంగాణ ప్రజలకి ముక్కు నేలకు రాసి విజయసాయి రెడ్డి క్షమాపణ కోరాలి. వాళ్ళు ఇచ్చినటువంటి మ్యాండేట్ని అవమానపరిచి ప్రభుత్వం కూలిపోతుంది అన్నందుకు నువ్వు ఫస్ట్ తెలంగాణ నీకు శిక్ష ఎలాగో పడుతుంది మాట్లాడినందు. కానీ నువ్వు మాట్లాడే మాటకు తెలంగాణ ప్రజలు క్షమాపణ అడగాలి నువ్వు అని నేను చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో ఇది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు. లోక్సభ ఎన్నికల వేళ రాజకీయాలన్నీ కూడా వేడెక్కి పోతున్నాయి. తెలంగాణ నుంచి ఆంధ్రాకి పాకినాయి. విజయసాయి రెడ్డి పార్లమెంట్లో చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నారు కళ్ళ సుజాత గారు. పిటిషన్ కూడా వేసారు ఇంతకుముందే. సో కేసీఆర్కి అంటే బీఆర్ఎస్కి వైసీపీకి ఉన్న లింక్ అంటే చాలా అనుమానాలు ఉన్నాయి మాకని చెప్తున్నారు.